బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వీఆర్ఓ పరీక్షల సందర్భంగా పలు చోట్ల అధికారులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ లో పరీక్షలు రాసేందుకు వెళ్లిన పలువురు మహిళల మంగళసూత్రాలు తీసేయించారు. తాళి మెట్టలు తీసేస్తే తప్ప పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో అభ్యర్థుల బంధువులు ఆందోళనకు దిగారు. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిపై సర్దికి చెప్పి అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వీఆర్ఓ పరీక్షల సందర్భంగా పలు చోట్ల అధికారులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ లో పరీక్ష రాసేందుకు వెళ్లిన పలువురు మహిళల మంగళసూత్రాలు తీసేయించారు. తాళి మెట్టలు తీస్తే తప్ప పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో అభ్యర్థుల బంధువులు ఆందోళనకు దిగారు. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పారు. ఇక అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నర్సాపూర్ లిటిల్ ప్రోవిన్స్ స్కూల్లో వీఆర్ఓ ఎగ్జామ్ గురించి వచ్చిన మహిళల పట్ల ఈ లిటిల్ ఫ్లవర్ యజమాన్యం మహిళలను కించపరుస్తూ, హిందూ సాంప్రదాయాన్ని కించపరుస్తూ పుస్తక మెట్టలు తీయడం జరిగింది. దానికి హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకంగా కాబట్టి ఈ మహిళలను కించపరిచినందుకు అతని యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నర్సాపూర్ పట్టణంలో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఆస్పిరెంట్స్ని ఎంట్రీ చేసే టైంలో స్కూల్ యాజమాన్యం మంగళసూత్రం కూడా తీయాలి అని చెప్పేసి ఆ స్కూల్ యాజమాన్యం చెప్పడంతో కొంతమంది ఆస్పిరెంట్స్ అది సెంటిమెంట్కి సంబంధించిన విషయం కాబట్టి తీయమని చెప్పేసి అందులో కొంచెం వాగ్వేదం జరిగింది. ఆ విషయం మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము వచ్చి దాన్ని సరి చెప్పి లోపల పంపించడం జరిగింది. అంతలోపే కొంతమంది మంగళసూత్రాలు తీసినట్టు తెలిసింది. ఇటు విషయంలో స్కూల్ యాజమాన్యాన్ని వివరణ పరంగా వాళ్ళు నిన్న జరిగిన మీటింగ్లో ఎటువంటి జ్యువెలరీ లోపలికి అలవ్ చేయకూడదని మాకు చెప్పినారు. దానికోసం మేము అట్లా చేసినామని చెప్పినారు. కాబట్టి వాళ్ళు మిస్కమ్యూనికేట్ కావడం వల్ల జ్యువెలరీ కిందనే మంగళసూత్రాన్ని జ్యువెలరీ కిందనే అనుకుని దాన్ని తీయడం జరిగిందని చెప్పిన తర్వాత అందరినీ లోపలికి పంపించడం జరిగిందని వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో వీఆర్ఓ పరీక్షల సందర్భంగా పలు చోట్ల అధికారులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ లో పరీక్ష రాసేందుకు వెళ్లిన పలువురు మహిళల మంగళసూత్రాలు తీసేయించారు. తాళి మెట్టలు తీసేస్తే తప్ప పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో అభ్యర్థుల బంధువులు ఆందోళనకు దిగారు. ఇక అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పారు. అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా మెదక్ నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ చెప్పండి, అసలు వీఆర్ఓ పరీక్షలకి మహిళలు మంగళసూత్రాలు మెట్టలు తీయడానికి అసలు రీజన్ ఏంటి? అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తించారంటారు? థ్యాంక్ యూ. వచ్చే మొత్తాన్ని చూసినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో వీఆర్ఓ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో నర్సాపూర్ పట్టణంలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఇది క్రిస్టియన్ సంబంధించిన ఇది స్కూల్స్ ఇది అయితే వారు కేవలం మొదటి నుంచి కూడా గతంలో కూడా ఇదే విధంగా చేశారు. అయితే ఈసారి మాత్రం వీఆర్ఓ పరీక్షలకు రావడం ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి రావడం గమనించిన వారు పుస్తే మట్టలు తీస్తే తప్ప మేము లోపలికి అనుమతించమని చెప్పి నివారించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టే ఉదయమే అక్కడ చేరుకున్న వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. అది గమనించిన వాళ్ళు యాజమాన్యాలు మొత్తం కూడా పుస్తే మట్టలు తీయించడం జరిగింది. అయితే తీస్తే తప్ప లోపలికి వెళ్ళలేము అనే పరిస్థితిలో చాలా మంది పుస్తే మట్టలు తీసి లోపలికి వెళ్ళి పరీక్షలు ఖచ్చితంగా రాయాలనే నేపథ్యంలో రాయడం జరిగింది. అయితే కొంతమంది మాత్రం తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలపడం జరిగింది. అయితే దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు అక్కడ చొరవ చేసుకొని
ఇది ఏ విధంగా మీరు తీస్తున్నారు, పుస్తే మట్టలకు ఈ విఆర్ఓ పరీక్షలకు సంబంధం ఏంటి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ తరుణంలోనే అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూవాదులు, బీజేపీ నాయకులు అందరు చేరుకొని అక్కడ ధర్నా చేయడం జరిగింది. దీంతో యాజమాన్యము, అలాగే పోలీసులు, అలాగే ప్రభుత్వ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. మొత్తానికి అయితే వీరు చేసిన తప్పు, ఖచ్చితంగా వీరిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అని చెప్పి అధికారులు హామీ ఇవ్వడంతోనే అక్కడి నుంచి వారు వెళ్ళడం జరిగింది. అయితే మొత్తానికి అయితే ఇప్పుడు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఇది ఈ ఒక్కసారి జరిగిన విషయం కాదు, గతంలో కూడా మెదక్ జిల్లాలో పుస్తే మట్టల విషయంలో క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పుస్తే మట్టలు తీస్తే తప్ప బంధువులు చనిపోతారు, పుస్తే మట్టలు పెట్టుకుంటే బంధువులు చనిపోతారనే ఒక నినాదం కూడా తీసుకొచ్చారు. చాలా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు నేడు విఆర్ఓ పరీక్షలు కూడా మళ్ళీ అది పునరావృతం జరిగింది. చాలాసేపు చాలా మంది ఇప్పటికే పుస్తే పట్టలు తీసి పరీక్షలు కూడా రాస్తున్నది కూడా మనం చూసాం. చాలా మంది వెనుదిరగడం, కుటుంబ సభ్యులు అక్కడ రావడం, ఆందోళన చేయడం ఇది వెళ్ళోకి వచ్చిందని చెప్పొచ్చు. అక్షయ్ రైట్, థ్యాంక్ యూ శర్మ.